టిఆర్ఎస్ భవన్లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. హైదరాబాద్ లో ఈరోజు పంచాయతీలు లేవు, కరువు లేదు, కర్ఫ్యూ లేదు, సమృద్ధిగా కావాల్సినంత ఉపాధి అవకాశాలు కూడా మనకు దొక్కుతా ఉన్నాయి. ఇవాళ ఒకవైపు 24 గంటల కరెంట్ రావడం వల్ల పరిశ్రమలు మూడు పూటలు నడుస్తున్నాయి. మూడు పూటల కార్మికులు కావాలంటే పనిచేసుకునే ఒక మంచి స్థితి వచ్చింది. శాంతి భద్రతలు మంచిగున్నాయి. హిందూ ముస్లిం పంచాయతీ లేదు, ఆంధ్ర తెలంగాణ పంచాయతీ లేదు, అందరం కలిసికట్టుగా అన్నదమ్ములు లెక్కున్నాం. మరి ఇట్లాంటి హైదరాబాద్లో, ఇట్లాంటి తెలంగాణలో ఈరోజు ఉద్దేశపూర్వకంగా మళ్ళొక్కసారి చిచ్చు పెట్టడానికి, మళ్ళొక్కసారి తెలంగాణకున్న ఒకే ఒక్క గొంతు కేసీఆర్ గారిని ఖతం చేసినందుకు ఢిల్లీ వాళ్ళు మొత్తం లైన్ కట్టి దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారు, నరేంద్ర మోడీ గారు, యోగి గారు, అమిత్ షా గారు, ఇంకా చాలామంది పెద్దలు ఇతర రాష్ట్రాల నుంచి, ఢిల్లీ నుంచి పెద్ద ఎత్తున గుంపులు గుంపులుగా వచ్చి మన కేసీఆర్ గారిని ఖతం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ఒకే ఒక్క తెలంగాణకున్న ఒకే ఒక్క గొంతు, ఆ గొంతును నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు నేను ఒకటే అడుగుతా ఉన్నా, వాళ్ళ కేసీఆర్ గారు ఎవరికేం తక్కువ చేసిండు? ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే ఇవాళ 1,116 రూపాయలు ఇచ్చే ముఖ్యమంత్రి, కళ్యాణ లక్ష్మి పేరుతో, షాదీ ముబారక్ పేరుతో ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్. పెద్ద వయసులో ఉండే మా అవ్వలు, పెద్ద వయసులో ఉండే పెద్ద మనుషులకు ఇవాళ ఆసరాగా నిలబడి 2,000 రూపాయల పెన్షన్ ఇచ్చి, రేపు మూడవసారి గెలిపిస్తే మీరు 5,000 రూపాయల పెన్షన్ ఇస్తానంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మా ఆడబిడ్డలు ఇక్కడ చాలా మంది ఉన్నారు. కేసీఆర్ గారు మూడవసారి గెలిచిన తర్వాత మీకు చాలా లాభం జరగబోతా ఉంది. ఒక్కొక్క ఆడబిడ్డకు సౌభాగ్యలక్ష్మి పేరిట, ఎట్లయితే కళ్యాణ లక్ష్మి ఉందో ఇయ్యాల, రేపు సౌభాగ్యలక్ష్మి అనే కార్యక్రమం కింద 3,000 రూపాయలు నెలకు మరి 18 నిండిన అందరు ఆడబిడ్డలకు రాబోతా ఉంది. అదేవిధంగా సిలిండర్, ఇవాళ ఏ సిలిండర్ అయితే మోడీ గారు 400 ఉన్నదాన్ని 1,200 చేసిండో, ఆ సిలిండర్ మీద పెరిగిన ఖర్చు 800 రూపాయలు మీకోసం నేను భరిస్తా, మీకు 400 రూపాయలకే సిలిండర్ ఇస్తా అంటున్నాడు కేసీఆర్ గారు.